She was one of the most dedicated faculty of this institution. మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం. మాకు మాత్రమే కాదు, ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం. గౌరవనీయులైన మన ప్రియతమ గోపాలరెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పెద్దలు వీసీ గారే. Honorable Vice Chancellor Dr. Pavan Shetty said, "We are proud to associate with the Michigan University and hope for further cooperations in future. Thank you, everyone. Thank you, sir." So, ladies and gentlemen, welcome once again. It's going to be an exciting 1 week for you at the university. Feel at home, cause we believe Atithi Devo Bhava, which translates guests are equal to God. Thank you. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ సభా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. ఎవ్రీబడి ప్లీజ్ రైజ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనివర్సిటీ, I offer condolence on the death of Sabha. Yes, Professor Sabha. I join with you to share the sadness. I heard the professor saying idi campus ki pedda nashtam annaru. Oka vyakti pote badruga 100 mandi ostaru. Entry ni maatladu kaani idi nashtame mana campus reputation ku vachina pedda nashtam. దాన్ని మనం ఎలాగో బాగు చేయలేం కదా. Yes, she was brutally raped and burned to death. We all know that. But I still don't understand, why was she here till 10:30 that night? Professor Sabha, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు. అంతెందుకు? ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు. Then why was she here? ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి. లెట్ మీ షో యూ సంథింగ్. దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్. సీ దిస్. ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తుందిగా. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్లలో ఒక్కరితేగా సభ. ఎస్, she will be remembered. Sabani avaru marchipoleru, not as an example but as a warning, a very clear warning. So Sabana chapter ni manam ee roju ikkade close chesedam. Re entra. Once again my condolences. సార్ చెప్పింది నిజమే. షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. షీ వాస్ నాట్ ది స్టూడెంట్స్ కోఆర్డినేటర్. షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్. అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాస్ సభ. సభ మరియం. చనిపోయారు. ఒకరు చనిపోతే 1000 మంది వస్తారు, బట్ వాళ్ళెవ్వరూ కూడా సభా మ్యామ్కి సాటి రారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సభ, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సభ మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదట తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారణ్ణి బట్టి తెలుసుకోవచ్చంటే
ఇది కూడా తెలుసుకోండి. Did not hold them back because they had a dream to conquer. Bhayam, aa bhayame vallani aapaledu endukante vaalla kali goppaga sadhinchalannadu. Andukane andaru okatayyaru. They did not know that they had infiltrators. Hello. Chappan sir. Nene veltan sir. Okay sir, okay. They had traitors from amongst themselves. Kani vallaki telidu aa poratamlo విధ్వంసం చేయడానికి కొంతమంది ద్రోహులు వచ్చారు. ది పాయింటెడ్ గన్స్ అండ్ ది ఆర్మీ ఆఫ్ ది ఎంపైర్ డిడ్ నాట్ లెట్ దెమ్ డౌన్ బికాస్ వాళ్ళ అతి పెద్ద కల జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించాలి. భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కాపాడుకున్న అతి గొప్ప కలి ఆజాదీ, స్వాతంత్రం. అండ్ ఇట్ వాస్ దెన్ దట్ దే కాయిన్డ్ ద టర్మ్. छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया. These anti-national students, these urban Naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their job. Mission national level pilnattundi ento telidra నేను చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కా సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్, మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. తలకు గాయమైంది, సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాసన్. హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను.
రే డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బాగానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్నా, అక్కడే ఉండండి, వస్తున్నాను. అమ్మా, సమస్య ఏం లేదమ్మా, నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తానమ్మా. నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో.